हाय फ्रेंड्स मेरंतवरकु ना चैनल सब्सक्राइब चेसुकोनट्लयिते किंद कनिपिस्तुन्न रेड बटन क्लिक चेयंडी अलागे पक्कने बेल आइकॉन प्रेस चेयंडी। हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियोलो नेनु चेसुकुने माय सीक्रेट सांबार पाउडर रेसिपीनी मीतो शेयर चेसुकुंटुन्नानु। सो इंकेंदुकु आलस्यं मरि चूसेद्दाम, चलो वीडियोलोकि वेल्पोदामा। सो దీని కోసం వచ్చేసి నేను 1 గ్లాస్ వచ్చేసి ధనియాలు తీసుకున్నానండి, అంటే నేను అన్ని కూడా ఈ గ్లాస్ కొలత తోటి తీసుకుంటున్నానన్నమాట। సో నేను అందుకే మీకు కూడా అట్లానే చూపిస్తున్నాను, అంటే మీరు ఏ కొలతతో తీసుకుంటారో దాన్ని బట్టి, ఓకేనా। సో ముందుగా pan హీట్ చేసుకున్న తర్వాత ధనియాలని వేసుకొని వేయించుకోవాలి, మంచి అరోమా వస్తుంది కదా, కలర్ కాస్త చేంజ్ అయ్యాక। సో అంతవరకు మంచిగా వేయించుకోండి। सो వేగిన తర్వాత మంచి కలర్ వస్తాయి కదా, అరోమా వస్తుంది, సో అప్పుడు తీసేయాలి, ఓకేనా। సో ఇప్పుడు ధనియాలు కూడా బాగా వేగినియండి। సో ఇప్పుడు ఈ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, సో అప్పుడు ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం, సెపరేట్ ప్లేట్ లో పెట్టేసుకుందాము, ఈ లోపవి చల్లార్తాయి అన్నమాట। సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదే pan పైన ఇప్పుడు ఇందాక గ్లాస్ చూపించాను కదండి, ఇప్పుడు అదే గ్లాస్ తో సగం కందిపప్పు తీసుకోవాలన్నమాట, హాఫ్ గ్లాస్ కందిపప్పు। ఇప్పుడు నేను ఇక్కడ గ్లాస్ అనేది కొల్తగా తీసుకున్నాను, ఒకవేళ మీరు కప్స్ యూస్ చేశారంటే గనుక మీరు 1 కప్ ధనియాలు తీసుకుంటే అందులో హాఫ్ కప్ వచ్చేసి పప్పు, కందిపప్పు అనేది హాఫ్ కప్ తీసుకోవాలన్నమాట। అంటే ఇక్కడ నేను కొలత అనేది గ్లాస్ తో చూపించాను కాబట్టి అట్లా చెప్తున్నానండి, ఒకవేళ మీరు కప్స్ యూస్ చేస్తే ఇందులో నేను గ్లాస్ లో ఎలా చేశానో సగం తీసుకుంటే సగం కప్పు అట్లా వేసుకోవాలి, ఓకేనా। सो చూసారు కదా ఇప్పుడు మనకి కందిపప్పు కూడా కలర్ వచ్చేసింది కదా, సో అది కూడా తీసి సెపరేట్ పెట్టుకున్నాను। అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అదే హాఫ్ కప్ సారీ అదే హాఫ్ గ్లాస్ తో శనగపప్పు తీసుకున్నాను అన్నమాట। ఈ శనగపప్పు కూడా మంచిగా వేయించుకోవాలండి। ఇది శనగపప్పు అంటే పుట్నాల పప్పు కాదు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, సో ఆ శనగపప్పు, ఓకేనా। సో పప్పులు అనేవి మాడిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి। సో ఇవి ఏదైనా కానీ మసాలా పొడులు కానీ ఏమన్నా తయారు చేసేటప్పుడు అవి వేయించుకుంటూ ఐ మీన్ కలుపుతూ వేయిస్తే మనకి ఎక్కడ మాడిపోకుండా ఈవెన్ గా మంచిగా వేగుతాయి అన్నమాట। సో ఇప్పుడు ఇది కూడా మనకి వేగిపోయింది కదా, సో నేను దీన్ని సెపరేట్ చేసి పెట్టేసాను। అండ్ ఇప్పుడు అదే pan లో 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తున్నాను। సో మెంతులు వేసేటప్పుడు కొంచెం చిన్న ఐ మీన్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ pan అనేది హీట్ అయి ఉంటుంది కదా, సో మళ్ళీ తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట, సో అందుకని। సో ఇప్పుడు అవి కూడా మంచిగా వేయించుకోవాలండి। ఇక్కడ నేను ఇవి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను, టేబుల్ స్పూన్ వేరు టీ స్పూన్ వేరు, నేను అది చూపిస్తానండి మీకు తేడా అనేది, ఓకేనా। సో ఇప్పుడు మెంతులు కూడా చూడండి మంచి రంగు వచ్చేనే కదా, సో ఇప్పుడు దీన్ని కూడా తీసి అందులో వేసేసుకుంటున్నాను, సెపరేట్ చేసేస్తున్నాను। సో ఇప్పుడు మళ్ళీ అదే pan లో మనము సో అందులోనే మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను। సో ఇప్పుడు ఇందాక చూపించాను కదండి నేను, అది 2 టేబుల్స్, ఇది ఒకటి చూపిస్తున్నాను కదా, సో ఇది టీ స్పూన్ అంటే చిన్న సైజ్ అండి, టేబుల్ స్పూన్ అంటే దానికంటే పెద్ద సైజ్ ఉంటుందన్నమాట, సో అది, సో దాంతోటి 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకున్నాను। సో ఈ ఆవాలు అనేవి తొందరగానే వేగిపోతాయండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ pan హీట్ గా ఉంది, సో చిటపటలాడతాయి కూడా, మనకి చూస్తే తెలుస్తుంది, మీకు వీడియో క్లిప్ లో కూడా కనబడతదండి క్లియర్ గాని, భలే చిటపటలాడుతనే కదా। సో ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి। సో నేను ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి మళ్ళీ సెపరేట్ చేసేస్తున్నాను। సో ఆవాలు కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ అదే pan లో ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను। సో ఇందాక చూపించాను కదండి 1 టీ స్పూన్ అన్నమాట, ఇది కూడా ఆవాలు 1 టీ స్పూన్ వేసుకున్నాం, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, అంటే టీ స్పూన్ అంటే కొంచెం చిన్న సైజు స్పూన్ అన్నమాట, ఓకేనా। సో ఇప్పుడు మనకి జీలకర్ర కూడా మంచి స్మెల్ వస్తుంది కదా వేగిందంటే, సో అట్లా వేగిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి। సో కలుపుతూ వేయించడం మస్ట్ అండ్ షుడ్ అండి ఇట్లాంటి పొడులు ఏమన్నా తయారు చేసుకునేటప్పుడు, ఓకేనా। సో ఇప్పుడు మనకి జీలకర్ర కూడా మంచిగా వేగిపోయింది కదా, సో దీన్ని కూడా నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను।
సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదేంటిది సారీ మినప్పప్పు అండి, చాయ మినప్పప్పు తెల్లగా ఉంటుంది కదా అదనమాట. సో ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను నేను. సో మినప్పప్పు కూడా మంచి స్మెల్ వస్తుందండి, వేగిన తర్వాత మంచి రంగు వస్తుంది కదా. సో అప్పుడు దీన్ని సెపరేట్ చేసేసుకోవాలి, ఓకేనా? సో దీనికోసం తెల్ల మినప్పప్పు ఉంటుంది కదండి, అదే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారా క్లిప్లో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని కూడా తీసి సెపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో అన్నీ కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట, ఓకేనా? సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇప్పుడేమంటే ఈ 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేసానండి. మామూలు బియ్యం ఉంటాయి కదా, సో ఆ బియ్యం అన్నమాట 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. సో రైస్ కూడా మంచి కలర్ రావాలి, ఎలాగో ఇవి లాస్ట్లో వేసాం కాబట్టి తొందరగానే ఆ వేడికి తొందరగానే మంచి కలర్ వస్తాయి, బాగా వేయించుకోండి, ఓకేనా? సో మాడనివ్వకండి, మంచిగా కలర్ వచ్చింది కదా చూసారా. సో ఇప్పుడు కూడా దీన్ని కూడా తీసేసి సెపరేట్ చేసి పెట్టేస్తున్నాను నేను. సో ఇంకా వచ్చేసి ఇప్పుడు ఏమంటే లాస్ట్లో కొద్దిగా ఇదేమంటారు మిరియాలు అన్నమాట. దీనికి స్పూన్స్ అట్లా ఏం లేదండి, మీరు కొంచెం వేసుకోండి అంతే, మరి ఘాటుగా ఉండకుండా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మిరియాలు కూడా మంచిగా వేగిన తర్వాత సో దీన్ని కూడా సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి, ఓకేనా? సో మిరియాలు కూడా సెపరేట్ చేసేసుకున్నాం కదండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఏమంటే 1-2-3 చుక్కలు ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇది దేనికోసం అంటే ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదండి, లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి. ఆ ఎండుమిర్చి కూడా ఇప్పుడు నేను ధనియాలు ఎంత గ్లాస్ తీసుకున్నాను కదా, సో ఆ గ్లాస్ ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. అంటే మీరు 1 కప్ ధనియాలు తీసుకుంటే అలాగే 1 కప్ ఎండుమిర్చి తీసుకోవాలి. సో ఆయిల్ వేసాను, ఎందుకు వేసానంటే ఎండుమిర్చి అనేవి కొంచెం మాడిపోతాయి అన్నమాట. సో అంతవరకు మనకు అది వేడి ఎక్కువ ఉంటుంది కదా, సో తొందరగా అవి వేగకముందే మాడిపోతాయని చెప్పేసి, ప్లస్ అది స్మెల్ అనేది గొట్టు బాగా వచ్చేస్తుంది కదండి ఎండుమిర్చికి వేయించినప్పుడు, అది ఎక్కువ రాకుండా ఉండడం కోసం వేసానన్నమాట. సో ఇప్పుడు మనకి ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, రెడ్ కలర్ మంచిగా వచ్చింది కాబట్టి సో దాన్ని కూడా తీసి సెపరేట్ చేసేసుకుంటున్నాను నేను, ఓకేనా? ఇంకా లాస్ట్లో వచ్చేసి 1 రెమ్మ వచ్చేసి కరివేపాకండి. ఇది జస్ట్ 1 రెమ్మ సరిపోతుంది, మీకు కావాలంటే 2-3 రెమ్మలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు మీ రుచికి తగ్గట్టు అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఆ 1 రెమ్మ వేసిన తర్వాత సో అది మనకి డ్రై అయిపోతుంది కదా, అట్లా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు పచ్చిగా ఉన్న కరివేపాకు కాస్త చూసారా క్లిప్లో చూపిస్తున్నట్టు అట్లా అయిపోవాలి వేడికి. సో అంతవరకు మంచిగా వేయించుకొని సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతేనండి. మనం ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి, మంచిగా వేయించుకున్నాం కదా. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకుందాం, ఓకేనా? సో చూసారా పౌడర్ చేసేసానండి. పౌడర్ మనకి ఈజీగా 1 మంత్ వరకు కూడా వస్తుంది మంచిగా. బయట కొన్న సాంబార్ పౌడర్ కంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.